హలో స్టూడెంట్స్ ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా ఇది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు టీఎస్ అండ్ కి సంబంధించినటువంటి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్కి సంబంధించినటువంటి గెస్ట్ పేపర్ ఐపీఈ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి ఏంటంటే ఇది ఒక గెస్ట్ పేపర్ ఇది మనబడి డాట్ కామ్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి గెస్ట్ పేపర్ అనైనా ఎవ్రీ ఇయర్ మనబడి డాట్ కామ్ వాళ్ళు ఒక గెస్ట్ పేపర్ అనేటువంటి రిలీజ్ చేస్తారు ఈ గెస్ట్ పేపర్ అంటే ఏం లేదు మనకు జరగబోయే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా వస్తుంది సో ఎలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది మోస్ట్ ప్రాపబ్లీ అని ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ద్వారా ఎగ్జాక్ట్గా అదే పాటల్లో ఒక క్వశ్చన్ పేపర్ని వాళ్ళు తయారు చేసేసి గెస్ట్ వాళ్ళ గెస్ట్ ద్వారా ఈ క్వశ్చన్స్ వస్తాయి అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి తయారు చేసినటువంటి క్వశ్చన్ పేపర్ని మనం గెస్ట్ పేపర్ అంటాం సో దీని నుంచి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి క్వశ్చన్ వస్తుందా అంటే మనం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా ఎవరు చెప్పలేరండి బట్ టూ టు త్రీ క్వశ్చన్స్ అనేటువంటి రావడానికి ఛాన్స్ ఉంది ఇంతకన్నా ఎక్కువ రావడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది ఛాన్స్ అయితే లేదని చెప్పలేను నేను చదివేటప్పుడు కూడా ఈ మనబడి డాట్ కామ్ నుంచి ఈ క్వశ్చన్ పేపర్ని అయితే ఫాలో అయ్యాను టూ టు త్రీ క్వశ్చన్స్ అనేటివి నాకు రిపీట్ అయితే అయ్యాయి సో మీరేంటంటే దీని నుంచి క్వశ్చన్స్ వస్తాయా రాదా అది పక్కన పెట్టేసండి ఇది ఒక మార్క్ టెస్ట్ లాగా తీసుకొని మీరు ఈ క్వశ్చన్ పేపర్ని అటెంప్ట్ చేయండి మీరు ఏ ఏ సబ్జెక్ట్ నుంచి అంటే ఏ టాపిక్ నుంచి మీ క్వశ్చన్స్ వస్తున్నాయి అన్ని టాపిక్స్లో మీరు పర్ఫెక్ట్ ఉన్నారా లేదా ఇన్ టైంలో మీరు ఆన్సర్ చేస్తున్నారా చేయట్లేదా సో మీ స్ట్రెంగ్త్ ఎక్కడి వరకు ఉంది అనేది మీరు తెలుసుకోవడానికి ఇది ఒక మార్క్ టెస్ట్ లాగా తీసుకుంటుంది అటెంప్ట్ అనేటువంటి చేయండి ప్రాక్టీస్ చేయండి మార్క్ టెస్ట్ని మనం ప్రాక్టీస్ చేస్తేనే మనకు ఒక కాన్ఫిడెన్స్ అనేటువంటిది వస్తుంది సో ఎట్ ద సేమ్ టైం మీకు ఒక క్వశ్చన్ రిపీట్ అయినా కూడా మీకు అది చాలా ప్లస్ పాయింట్ అట్లీస్ట్ ఒక క్వశ్చన్ వచ్చినా కూడా ఇది చాలా ప్లస్ పాయింటే సో ఫస్ట్ నేను ఇక్కడ టూ మార్క్స్ క్వశ్చన్ డిస్ప్లే చేశాను చూడండి ఇవి టూ మార్క్స్ క్వశ్చన్ అయినా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే అండ్ టూ మార్క్స్ క్వశ్చన్ మనకు టెన్ వస్తే టెన్కి టెన్ ఆన్సర్ అయినటువంటి మనం చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీకి మనకి టూ మార్క్స్ అనేటువంటి ఉంటాయి ట్వంటీ మార్క్స్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు సెక్షన్ బీలో మనకి ఏమొస్తాయి అంటే అన్న ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ ఇవి ఎయిట్ వస్తే దీంట్లో మనం ఎయిట్లో సిక్స్ సీట్కి మనం ఆన్సర్ అనేటువంటి చేయాలి సో ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్ కూడా అయిపోయినాయి కదా సో దీస్ ఆర్ వాట్ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ ఓకేనా ఇవేంటి అన్న ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ సో ఇది కూడా ఒకసారి స్క్రీన్షాట్ తీసుకోండి ఓకే ఓకేనాన్న సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ నాన్న ఒక స్మాల్ ఇంటిమేషన్ ఏంటంటే నాన్న నేను టీఎస్ అండ్ ఏపీఎంసెట్ వాళ్ళకి కెమిస్ట్రీ ఓన్లీ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి క్రాష్ కోర్స్ ఏప్రిల్ ఫిఫ్త్ నుంచి నేను ఈ క్రాష్ కోర్స్ అనేటువంటి స్టార్ట్ చేస్తున్నాను అనకాడమీలో మీకు మోస్ట్లీ కెమిస్ట్రీలో మనకి ఫార్టీ మార్క్స్ అనేటువంటి ఎవ్రీ ఇయర్ ఫార్టీ మార్క్స్కి క్వశ్చన్ పేపర్ అనేటువంటి ఉంది కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్ దాంట్లో లాస్ట్ ఇయర్ నేను ఫ్రీగా క్రాష్ కోర్స్ అనేటువంటి చెప్పాను థర్టీ ప్లస్ మార్క్స్ మనకి టూ హండ్రెడ్ ప్లస్ స్టూడెంట్స్కి థర్టీ ప్లస్ మార్క్స్ వచ్చినాయి నాన్న ఫ్రీ క్రాష్ కోర్స్లో బట్ ఈ ఇయర్ నేను ఒక చిన్న పెయిడ్ క్రాష్ కోర్స్ విత్ అఫర్టబుల్ ఓకేనా అఫర్డబుల్ అమౌంట్తో నేను అకాడమీలో ఫోర్ నైంటీ నైన్ రూపీస్తో నేను ఒక క్రాష్ కోర్స్ అనేటువంటి స్టార్ట్ చేస్తున్నా కెమిస్ట్రీలో మీరు కనుక ఈ క్రాష్ కోర్స్ ఒక ఒకవేళ మీరు విన్నట్టయితే ప్రతిది కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే థర్టీ నుంచి థర్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ అనేటువంటిది మీకు ఈజీగా స్కోర్ చేసే విధంగా నేను క్రాష్ కోర్స్ అనేటువంటి డిజైన్ చేశాను మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చనింగ్ ఏరియాస్ నేను దీంట్లో కవర్ చేస్తాను థర్టీ డేస్ మాత్రమే ఉంటుంది క్రాష్ కోర్స్ అండ్ లిమిటెడ్ మనకు రిజిస్ట్రేషన్స్ అనేటువంటి ఉన్నాయి ఈ మంత్ మార్చ్ థర్టీకి మనకి రిజిస్ట్రేషన్ క్లోజ్ అవుతుంది ఏప్రిల్ ఫిఫ్త్ నుంచి మన క్లాసెస్ అనేటువంటి స్టార్ట్ అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తొందరగా రిజిస్టర్ అవ్వండి అన్న సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అక్కడికి వెళ్ళి మీరు రిజిస్టర్ అవ్వచ్చు ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బాబు